ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ చూసినా భవిత కేంద్రాల పరిస్థితి ఇదే. తెరవలేరు, అలాని పూర్తిగా మూసివేయను లేరు. అసలే కరోనా కారణంగా చాలా మంది పిల్లలు సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రత్యేక ప్రతిభావంతులకు ఇది మరింత సవాలుగా మారింది. అటు తల్లిదండ్రులకు వీరిపై బెంగ పట్టుకుంది. ఈ భవిత కేంద్రాలు కల్పించిన భరోసాతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆదాయం లేక, పిల్లలకు చికిత్స అందించలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యలన్నీ తీరిపోయి మళ్లీ తమ పిల్లలు బాగవుతారోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మానసిక వికలాంగులు తమ లోపాలు అధిగమించి రోజువారీ కార్యక్రమాలు చేసుకునేలా శిక్షణ ఇచ్చేందుకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, భీంగల్, జక్రాన్పల్లిలో వికాసం పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చారు. 2005 డిసెంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఐకేపీ కింద మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఈ కేంద్రం నిర్వహణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. మానసిక వికలాంగుల ఇబ్బందులు, లోపాలు గుర్తించి వారి రోజువారీ కార్యక్రమాలు తమ సొంతగా చేసుకునేలా చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. కోవిడ్ రావడం వల్ల వాళ్ళని తీసుకురావడం లేదు ఇక్కడికి. ఆటో సౌకర్యం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళని తీసుకురావడం లేదు. తీసుకురాకపోవడం వల్ల వాళ్ళు ఇంటి దగ్గర ఉంటున్నారు. ప్రొఫెషనల్స్తో ఈ స్పీచ్ థెరపీ, ఎంఆర్ స్పెషల్ ఎడ్యుకేటర్ వాళ్ళతో కలిసి మేము గ్రామాలు సందర్శిస్తున్నాము, హోమ్ విజిట్లు చేస్తున్నాము. కానీ వాళ్ళకు ఏంటంటే ఇక్కడ అందించే అంత లర్నింగ్ మెటీరియల్ మేము అక్కడికి మోసుకెళ్లలేకపోతున్నాము. పిల్లలు తమంతట తాముగా అన్ని పనులు చేసుకునేలా శిక్షణ ఇస్తారు. కాలకృత్యాలు తీర్చుకోవటం నుంచి అన్నీ దగ్గరుండి నేర్పిస్తారు. మాట్లాడటం, ఆటలాడటంలోనూ తర్ఫీదునిస్తారు. వీటిలో కాస్త మెరుగయ్యాక అంకెలు, అక్షరాలు వంటివి నేర్పిస్తారు. అప్పుడు సాధారణ పాఠశాలకు పంపుతారు. కర్ణవాళ్ళు అంటే సార్, పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. మేము నేర్పించిన మొత్తం మీద మర్చిపోయారు సార్. పిల్లల్ని పేరెంట్స్ సరిగ్గా చూడడం లేదు. చూసినా కానీ మా పిల్లలు ఎప్పటిలాగానే అవుతున్నారని కొందరు పేరెంట్స్ ఏడుస్తున్నారు సార్. మేము వెళ్ళినా కానీ పిల్లలు మాకు అలవాటైనారు కాబట్టి పిల్లలు కూడా ఏడుస్తున్నారు. మా పిల్లగాడు స్కూల్కి పోతుండే, కొంచెం మంచిగా అయ్యిండు. ఇప్పుడు స్కూల్ లేదు, మంచిగా ఇది ఇంటికాడ ఆడుకుంటుండు, మొత్తం మర్చిపోయిండు. చేయమన్నా చేస్తలేడు, మేడం నస్తుండ్రు చెప్తుండ్రు కానీ తింటలేడు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఈ భవిత కేంద్రాలకు పిల్లలను తీసుకురావడం లేదు. లాక్డౌన్ కాలంలో కేంద్రం మూత ఉండగా ఆ తర్వాత కేంద్రాలకు పిల్లలు రాలేకపోయారు. ఒక్కో కేంద్రం పరిధిలో కేటాయించిన గ్రామాలకు ఆటోలు, ఇతర వాహనాల ద్వారా పిల్లలను కేంద్రాలకు తెచ్చుకుని శిక్షణనిస్తారు. అయితే కరోనా భయంతో తల్లిదండ్రులు పిల్లల్ని కేంద్రాలకు పంపించడం లేదు. ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లి శిక్షణనిచ్చే ప్రయత్నం చేసినా మళ్లీ మొదట్నుంచి పిల్లలకు నేర్పించాల్సి వస్తోంది. కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లకు వెళ్లినప్పుడు అదే శిక్షణ ఇవ్వడం సాధ్యం కావడం లేదని సిబ్బంది అంటున్నారు. ఫలితంగా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భవిత కేంద్రాల స్థితిగతులు మరోలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 17 కేంద్రాలు ఉండగా 98 మంది రిసోర్స్ పర్సన్లు పనిచేస్తున్నారు. శారీరక, మానసిక రుగ్మతలతో ఉన్న పిల్లల సంఖ్య 5,000 పైగానే ఉంది. ఈ కేంద్రాల మూసివేతతో వీరంతా ఇంటికే పరిమితమయ్యారు. అయితే అప్పుడప్పుడు ఫిజియోథెరపీ సేవలైనా అందించే విధంగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు. కోవిడ్-19 నిబంధనల వలన స్కూల్ అనేవి మనకి భవిత సెంటర్స్ ఓపెన్ అవ్వడం జరగలేదు. ఎందుకంటే ఈ పిల్లల్ని ఎలా అంటే మనం వాళ్ళని దగ్గరుండి పట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని అందించాలి. కాకపోతే ఈ పిల్లలు ఒక చోట ఆగలేరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు మెంటల్లీ రిటార్డేషన్ ఉంటారు. ఈ సంవత్సరం ఎంఆర్కి సంబంధించినటువంటి పిల్లలకు 14 మందికి 5,000 నుంచి 6,000 విలువైనటువంటి ఒక కిట్ని అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రపోజల్స్ పంపిస్తాము. అయితే ఈ పెండమిక్ కారణంగా ప్రభుత్వము ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించలేదు, కానీ అతి త్వరలోనే నిర్వహించబోతున్నాం సార్. కరోనా టైంలో 2 సంవత్సరాలు అవుతున్నాయి సార్. బాబు అయితే ఎక్సర్సైజ్ లేదు, ఫిజియోథెరపీ లేదు. మాకు చేపిద్దామన్నాను, ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండే టైం సార్. గవర్నమెంట్ కొంచెం పెట్టి అని పెట్టించి మా బాబుకి అయితే ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం ఉంటుంది సార్. మా బాబు లాంటి వాళ్ళు బాగా మంది ఉన్నారు, మేము చూసినాం భవిత స్కూల్లో సార్. అసలు వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది సార్, అందరికీ అవసరం లేదు. డబ్బులు వద్దు మాకు, ఏమద్దు మాకు, పింఛన్ కూడా వద్దు మాకు, ఫిజియోథెరపీ చెప్తారు. నాకు మాస్క్ ధరించడం, శానిటైజర్లు వాడటం వంటి కోవిడ్ నిబంధనలు పాటించలేని ఈ ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. పోషకాహారంతో పాటు వారికి అవసరమైన చికిత్సలను అందజేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేతోనైనా
ఈ దిశగా అడుగులు పడతాయేమో చూడాలి.